నమస్తేనా? నమస్తే. ఎక్కడన్నా మీది? ఎక్కడ? హల్వాల్. హల్వాల్ ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? రఘునందన్ రావు. రఘునందన్ రావు. ఎట్లున్నాయి ఆయన రాజకీయ పరిస్థితులు? ఎట్లున్నాయి ఇక్కడ ఇప్పుడు? బాగానే ఉన్నాయి, వేడివేడిగా బాగానే ఉన్నాయి. అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? 100% రఘునందన్ రావు గెలుస్తారు. ఎందుకన్నా? మాకు గెలిచిన 2 సంవత్సరాల అర్థం నుంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఏం సమస్య అయినా బీద వాళ్ళని తన దగ్గరికి వెళ్తే ఆదుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి రఘునందనరావు గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఓకే, డెవలప్మెంట్ అంటే ఏం డెవలప్ అయిందన్న? మాకు ఈ గత 10 సంవత్సరాల నుంచి డాంబర్ రోడ్ లేకుండా ఉండే. అతను గెలిచిన 1 ఇయర్లోపే డాంబర్ రోడ్ వేసింది. అనేక మన గ్రామంలో అనేక సందుల్లో గల్లీల్లో సీసీ రోడ్లు పోపించింది. అది మెయిన్. మా ఎస్సీ కాలనీకి మరి వాళ్ళకు గ్రామ పంచాయతీ కూడా కమ్యూనిటీ హాల్ కూడా కట్టించడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కట్టిపేసి ఇప్పుడు గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి బయట అంటారు కదా, దాన్ని బీఆర్ఎస్ బలంగా ఉందని అంటారు. ఇక్కడ నాయకులు బలంగా ఉన్నారు తప్ప పబ్లిక్లో లేరు. పబ్లిక్లో లేరు. నాయకుల వల్లనే ఇవాళ హల్వాల్ ఊళ్ళో బీఆర్ఎస్కు మైనస్. ఇవాళ చాప కింద నీరులాగా బీజేపీ దూసుకెళ్తుంది. మంచి మెజార్టీతో రఘునందన్ రావు గెలవబోతున్నాడు. ఆయన ఈ 3 ఏళ్లలో ఒక రోడ్లు తప్పించావు. ఈ రోడ్లు ఇదివరకే శాంక్షన్ అయిన ఉన్న రోడ్లను మాత్రమే ఆయన చేసిందని చెప్పేసి ఆ బీఆర్ఎస్ నాయకులు చెప్తారు. ఈయన చేసింది ఏం లేదని చెప్పేసి చెప్తారు. లేదు, 100% రఘన్ వచ్చినాకనే అయింది. 100% అంతెందుకు? మా దుబ్బాక నియోజకవర్గంలో సిద్దిపేటకి వెళ్తే బెడ్ హాస్పిటల్కి వెళ్తే బెడ్ ఖాళీ లేని పరిస్థితులు ఉంటాయి. ఇలా మాకు అందుబాటులో దుబ్బాకలో 100 పడకల హాస్పిటల్ రఘన్న గెలిచిన తర్వాత 100 పడకల హాస్పిటల్ కట్టించాడు రఘునందనరావు గారు. ఇలా మేము మా దగ్గర గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు శాంక్షన్ అయిందా? లేదు, మా రఘునందనరావు అంటే ఎమ్మెల్యేగా రఘునందనరావు గెలిచినప్పటి నుండి ఆయన కట్టించింది కాబట్టి అప్పటి నుండి మాకు సౌలభ్యం, హాస్పిటల్ సౌలభ్యం మంచిగా ఉంది, బాగుంది. మాకు దుబ్బాకలో బస్టాండ్ పడ్డది, మాకు తిరుపతి పోవాలన్నా ముంబై పోవాలన్నా చాలా ఈజీగా తిరుపతి పోవాలన్నా మేము దుబ్బాకకి వెళ్ళి ఇలా తిరుపతి పోగలుగుతున్నాం. ఇది రఘన్న వల్ల, 100% రఘన్న వల్ల. ఆయన బీఆర్ఎస్లోకి పోతారని చెప్పేసి వినిపిస్తుంది కదా వార్త. బీజేపీ పార్టీలో రఘునందనరావు అంటే ఆయన బిగ్ మేకర్, అంటే పెద్ద క్యాండిడేట్, కింగ్. బీజేపీ పార్టీలోనే కింగ్ రఘునందనరావు. అతను ఎందుకు పోతాడు? ఇది అన్నీ మన బీఆర్ఎస్ దుప్ప ప్రచారం. ఇది అది ఉత్తమ చెట్లు అవి. ఫైనల్గా అయితే ఎవరు గెలుస్తారు? రఘునందనరావు గెలుస్తాడు. ఎంత మెజార్టీ గెలుస్తాడు? 20,000 మెజార్టీతో. 100% 20,000 మెజార్టీతో గెలుస్తాడు.